సినిమా వాళ్ళు ఎదుర్కొనే కష్టాలను రియలిస్టిక్గా చూపించిన సినిమాల్లో నేనింతే ఒకటి. రవితేజ ఇంకా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఈడియట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అమ్మా నాన్న ఓ తమ్ములమ్మాయితో పోలిస్తే అంతగా ప్రజాదరణ పొందలేదు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలామంది అభిమానులున్నారు. ఇప్పటికీ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ సినిమాల లిస్టులో నేనింతే కూడా ఉంటుంది అని అంటారు. అంత రియలిస్టిక్గా తీసిన ఈ సినిమాలో అంతే న్యాచురల్గా పర్ఫామ్ చేసిన రవితేజకు ఈ సినిమాకి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించారు సియా గౌతమ్. సియా గౌతమ్కి ఇదే మొదటి సినిమా. నేనింతే తర్వాత వేదం సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు సియా గౌతమ్. ఆ తరువాత 2016లో 7 ప్రేమ కథలు అనే సినిమాలో నటించారు. సంజయ్ దత్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా వచ్చిన హిందీ సినిమా సంజూలో సియా గౌతమ్ సంజయ్ దత్ సోదరి అయిన ప్రియా దత్ పాత్రలో నటించారు. సియా గౌతమ్కి అదితి గౌతమ్ అని మరొక పేరు కూడా ఉంది. అదే ఆమె అసలు పేరట. తన సోషల్ మీడియా అకౌంట్ పేరు కూడా అదితి గౌతమ్ అని ఉంటుంది. ప్రస్తుతం సియా గౌతమ్ ముంబైలో ఉంటున్నారు. సినిమాలతో పాటు వాళ్ళ బిజినెస్ కూడా చూసుకుంటున్నారు.